గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ ఇస్ ఇందర్ అని ఆశ ఈ రోజు మెయిన్ పేపర్స్ ఉన్న ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ గా మనం ఈనాడు ఏపీ విషయానికి వస్తే ఈనాడు ఏపీలో మనకి ప్రధానంగా కనిపిస్తున్న అంశం పల్లవించిన జీవనం అని చెప్పి ఏదైతే వలస కార్మికులు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు చేరారో సో దాని ప్రకారం చూసుకుంటే అందరూ కూడా ఎవరిళ్ళకాలు చేరడంతో గ్రామాలన్నీ కూడా కలకలాడుతున్నాయని చెప్పి చెప్పిన సిచ్యువేషన్. కరోనా ప్రభావం తగ్గేదాకా తిరిగి వెళ్ళడం కష్టమే. ఇప్పటి వరకు చూసుకుంటే దేశంలో కూడా ఎప్పుడైనంత స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సో దీని తీవ్రత తగ్గిన తర్వాత కరోనా తీవ్రత తగ్గిన తర్వాత మాత్రమే వలస కార్మికులు మళ్ళీ ఏదైనా వలస కూలీలకు వేరే రాష్ట్రానికి వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ కరోనా ప్రభావం తగ్గే వరకు కూడా వలస కూలీలు ఏదైతే తమ తమ ప్రాంతాలకు వెళ్ళారో అక్కడే ఉండే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక మరొక అంశం చూసుకుంటే కనుక గంటకు 282 కేసులు అని చెప్పి దేశంలో ఫస్ట్ టైం రికార్డ్ స్థాయిలో కేసులు నమోదాయని చెప్పొచ్చు. దేశంలో మొత్తంగా మనం చూసుకుంటే ఒకసారి ప్రపంచం దేశం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇలా మనం విడివిడిగా కనుక ఒక్కరోజు నమోదైన కేసులు మొత్తం అసలు మరణాల సంఖ్య కనుక చూస్తే కనుక ప్రపంచంలో మొత్తం కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 64,909గా ఉంది. మొత్తం కేసులు ఇప్పటి వరకు ప్రపంచంలో నమోదైన కేసుల సంఖ్య 54,62,859. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 345,409 మంది. రైట్, ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా కొత్త కేసులు 24 గంటల వ్యవధిలో ఒక్కరోజు నమోదైన కేసులు 6,767 కొత్త కేసులు నమోదయ్యాయి. సో రోజు రోజుకి కేసుల తీవ్రత అనేది ఏ విధంగా ఉందో మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా మొత్తం కేసులు చూసుకుంటే 131,868గా ఉంది. మొత్తం మరణాలు చూసుకుంటే కనుక 3,867గా ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒక్కరోజు నమోదైన కేసుల సంఖ్య 83గా ఉంది. ఇక మొత్తం కేసులు 2,797. ఇక ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 56. ఇక తెలంగాణలో నిన్న ఒకరోజు నమోదైన కేసులు 41. మొత్తం కేసుల సంఖ్య చూసుకుంటే 1,854. మరణాల సంఖ్య చూసుకుంటే 53. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కాస్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినట్టు తెలుస్తుంది, 83 కేసులు. సో రోజు రోజుకి కేసుల తీవ్రత అనేది పెరుగుతుంది, రెండు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కూడా. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది చూడాలి. వరుసగా 3 రోజు కూడా 6,000 మందికి పైగా పాజిటివ్ కేసులు రావడం జరిగింది. సిక్కింలో తొలి కేసు నమోదు కావడం జరిగింది అనేది అంశం. ఇక మరొక అంశం చూసుకుంటే కనుక మరో 4 రోజులు ఇంతే. ఏదైతే వారంలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు మనం చూసాము, నిన్న కూడా ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది మొన్నటి వరకు మనం చూస్తే కనుక ఈ లాక్డౌన్ కారణంగా ఇళ్ళకే పరిమితమైన వారు ఇప్పుడు ఎండ తీవ్రతతో బయటకు రాలేక ఇళ్ళకే పరిమితం అవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో నిన్న ఒక రోజులోనే దాదాపుగా 44 డిగ్రీల పైగానే మనకి హైదరాబాద్లో కనిపించిన సిచ్యువేషన్. ఇక వారం 21న విజయవాడలో వాతావరణంలో తేమ 9% మాత్రమే ఉంది. బాగా ఏ విధంగా ఉన్నాడు విజయవాడలో మరీ దారుణంగా ఉంది ఎండల తీవ్రత. బయటికి ఎవరూ కూడా ప్రజలు రాలేని సిచ్యువేషన్. వాతావరణ శాఖ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది, ఎవరు కూడా బయటకు రావద్దు అని. ఒకవేళ వచ్చినప్పటికి కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పడాలి అనేది. సో ఆల్రెడీ మనం లాక్డౌన్ కారణంగా ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. కానీ ఏదైతే ఈ ఎండలు వేడి ఎక్కువగా ఉంది, ఈ నెలాఖరు వరకు కూడా అదే సిచ్యువేషన్ ఉండబోతుంది. కాబట్టి ఇంకాస్త ప్రజలు జాగ్రత్తగా ఉంటే మంచిది అనేది కనిపిస్తున్న అంశం. ఇక మరొక అంశం చూసుకుంటే నేడు అమరావతికి చంద్రబాబు ఏదైతే ఈరోజు విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి అక్కడ పర్యటిస్తారు, విశాఖ చేరుకుంటారు, విశాఖలో పర్యటిస్తారు అనుకున్నాము. కానీ విశాఖ పర్యటన వాయిదా పడింది. సో నేడు అమరావతికి అయితే చంద్రబాబు వస్తున్నారు. రాష్ట్రంలో విమాన సర్వీసులో జాప్యంతో విశాఖ పర్యటన వాయిదా. అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ కావాల్సిన విమానాలు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పారు. ఒక రోజునైతే వాయిదా వేస్తారు. ఎందుకు వాయిదా వేశారని చెప్పి టీడీపీ నాయకులు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మేము డీజీపీతో ఒకరోజు మాత్రమే పర్మిషన్ తీసుకున్నాం, మళ్ళీ రేపంటే రేపు మళ్ళా డీజీపీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం ఇదంతా ఏంటి అని చెప్పి టీడీపీ నేతలు అంటున్నమాట. రైట్, ఇక ఈనాడు తెలంగాణ విషయానికి వద్దాం. ఈనాడు తెలంగాణ మనకు ప్రధానంగా కనిపిస్తున్న అంశం గంటకు 282 కేసులు. ఏదైతే ఇందాక మనం ప్రస్తావించామో దేశంలో ఒక్కసారిగా కరోనా కేసులు తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. సో గంటకు 282 కేసులు దేశంలో కరోనా కేసులు మళ్ళీ రికార్డ్ స్థాయి పెరుగుదల అనేది క్లియర్గా కనిపిస్తుంది. రైట్, మరొక అంశం చూసుకుంటే కనుక నేటి నుంచి నింగిలోకి దేశీయ విమానాలు, రాష్ట్రాల్లో గందరగోళం. రాష్ట్రాల్లో గందరగోళ పరిస్థితులు క్వారంటైన్ నిబంధనలకు సంబంధించి అనేది తెలంగాణ నుంచి 1.56 లక్షలు, ఏపీ నుంచి 66,000 అనేది దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో వలస కార్మికుల తరలింపు అనేది. ఇక మనం ఇక్కడ మరొక అంశం చూసుకుంటే కనుక ఏదైతే మనకి ఫస్ట్ నుంచి కూడా ఒక ఇంత భయం కల్పిస్తున్న అంశం సెలూన్స్. ఏదైతే సెలూన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి అందరూ చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ అంటే మనకి జరుగుతున్న వాటిలో మనకి ఎక్కువగా చూస్తుంది కూడా, వ్యాప్తి చెందుతుంది కూడా సెలూన్స్ ద్వారానే. సో ఇక్కడ ఎవరైతే
సెలూన్ చేస్తున్నారు కటింగ్ చేస్తున్నారు వాళ్ళు కూడా మొత్తం పీపీ కిట్లు ధరించి ఎక్కడ కూడా స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు అట్ చేయించుకునే వాళ్ళు కూడా మాస్కులు ధరించి చేయించుకుంటున్నారు సిచువేషన్ సో ఈ విధంగా ఉంటే కాస్త కరోనాని కట్టడి చేయవచ్చు అనేది సో పరీక్ష రాయాలంటే గ్లౌజ్లు మాస్కులు తప్పనిసరి రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది ఏదైతే ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్ సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాని కూడా కొన్ని నియమ నిబంధనలు ఇచ్చారు మినిమం బెంచ్ కు ఒకరే ఉండేటట్టు చూసుకున్నారు మాస్కులు గ్లౌజ్లు తప్పనిసరి చేశారు మినిమం డిస్టెన్స్ కూడా శానిటైజర్ కూడా యూస్ చేసేటట్టు అదే విధంగా ఎవరైతే కోల్డ్ కాఫ్ అంటే ఫ్లూ లక్షణాలు ఉంటే వారికి సెపరేట్ గా ఒక రూమ్ కేటాయించి వారిని దాంట్లోనే ఎగ్జామ్ రాయించే విధానం ఇక సాక్షి ఏపీ విషయానికి వద్దాం సాక్షి ఏపీలో మన ప్రధానంగా కనిపిస్తున్న అంశం మన పాలన మీ సూచన అనేది మనకి ప్రధాన బ్యానర్ ఐటమ్ కింద కనిపిస్తుంది నేటి నుంచి 30 వరకు కూడా మేధో మదన సదస్సులు అనేది తొలి రోజు పరిపాలనా సంక్షేమంపై సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించబోతున్నారు ఇక ఈ ఏడాది ఏదైతే జరిగిన అంటే ఏడాది పూర్తి కాబోతుంది అధికారం చేపట్టి మే 31 వచ్చేటప్పటికి అధికారం అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారం చేపట్టి సంవత్సరం అవుతుంది కాబట్టి సంవత్సరంలో ఏమేం జరిగింది ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు స్టార్ట్ చేశాము వచ్చే నాలుగేళ్లలో ఎటువంటి చేయాలి అనేది క్లియర్ కట్ గా చెప్పే సిచ్యువేషన్ ఇక మొదటి ఏడాదిలో జరిగిన సంక్షేమ పాలన వికేంద్రీకరణపై సమీక్షా భవిష్యత్తులో చేపట్టాల్సిన సంస్కరణలపై కూడా దృష్టి పెడతారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులు నిపుణులతో భేటీ తొలి ఏడాదిలోనే పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించామని గ్రామ వార్డు సచివాలయాలతో పరిపాలన వికేంద్రీకరణ వీటి ద్వారా మొత్తం 534 సేవలు ప్రజల ముంగిట్లో ఉండబోతున్నాయనేది జగన్ చెప్పిన మాట ఇక పైసా అవినీతి లేకుండా కుల మత పార్టీలకు అతీతంగా పేదలందరికీ కూడా సంక్షేమ ఫలాలు ఎస్ ప్రతిసారి ప్రెస్ మీట్ లో కానీ లేదంటే అధికారులతో మాట్లాడినప్పుడు సీఎం జగన్ చెప్పేది ఒకటే మాట కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలి అనేది జగన్ చెప్తున్న అంశం సో దానికి సంబంధించిన అంశం మనం చూస్తున్నాం ఇక మరో చూసుకుంటే కనుక 304,326 రాష్ట్రంలో మొత్తం కరోనా టెస్టులు ఇప్పటి వరకు చేసిన సంఖ్య చూసుకుంటే కనుక 304,326గా ఉంది 10 లక్షల మంది జనాభాకు సగటు టెస్టులు 5,699 గడిచిన 24 గంటల్లో 11,358 టెస్టులు చేశారు సో టెస్టుల సంఖ్య అధికంగా ఉంది కాబట్టి కరోనా కేసుల సంఖ్య కూడా అధికంగా ఉంది అనేది ఏపీ గవర్నమెంట్ చెప్తున్నమాట కరోనా లక్షణాలు లేకుంటేనే అనుమతి ఇక ఏదైతే రైలు విమానాలు అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణాలపై కేంద్రం కూడా మార్గదర్శకాలు జారీ చేసింది వెళ్ళొచ్చు రాష్ట్రాలు దాటి కూడా వెళ్ళొచ్చు అని చెప్పి కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి దానికి కూడా ఏదైతే కరోనా లక్షణాలు ఫ్లూ లక్షణాలు లేకుండా ఉంటేనే వారిని అనుమతిస్తున్నారు ఒకవేళ కరోనా లక్షణాలు అంటే మాత్రం అన్ని వాళ్ళని అక్కడే కట్టడి చేస్తున్న సిచ్యువేషన్ ఇక జాతీయ అంతర్జాతీయ ప్రయాణాలపై వేర్వేరుగా ఉత్తర్వులు ప్రయాణాలకు ధర్మ ఏదైతే ప్యాసింజర్స్ ఉంటారు వాళ్ళకి ధర్మల్ స్క్రీనింగ్ అనేది తప్పనిసరి చేశారు అంతర్జాతీయ ప్రయాణాలు క్వారంటైన్లో ప్రయాణికులు క్వారంటైన్లో సడలింపులు 14 రోజులు ఇప్పటి వరకు ఏదైతే క్వారంటైన్ అంటే 14 డేస్ చూసాము కానీ దాన్ని కూడా టైం లిమిట్ తగ్గించారు 14 డేస్ నుంచి 7 డేస్కి తగ్గించడం జరిగింది ఇక మరో చూసుకుంటే కనుక ఏ విధంగా ఉంది నిజంగా ఆదివారం నిన్న మనకి వాతావరణ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక వాతావరణ పరిస్థితి ఇంట్లో ఉండలేక బయటికి రాలని సిచ్యువేషన్ ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఉక్కపోత ఎండ తీవ్రత అనేది మనకి క్లియర్ కనిపించింది ఎండ దెబ్బ కొట్టకుండా అనేది మనకి ఇక్కడ మెయిన్గా చూపిస్తున్నారు ఎందుకంటే విజయవాడలో భవానీపురంలో కుండలు అమ్ముతున్న మహిళ ఇప్పుడు కుండలు కూడా గిరాకీ అనేది పెరుగుతుంది కాబట్టి చల్ల నీళ్ళ కోసం అందరూ ఫ్రిడ్జ్నే చూస్తుంటారు కానీ హెల్త్కి మంచిది కుండ కాబట్టి దానికి సంబంధించిన అంశం మనం చూస్తున్నాం రైట్ ఇక సాక్షి తెలంగాణ విషయానికి వస్తే సాక్షి తెలంగాణలో మరి ప్రధానంగా కనిపిస్తున్న అంశం ఏ ప్రాంతాల్లో ఎంతెంత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఎందుకంటే నిన్న ఒక్క రోజులోనే ఎప్పుడూ లేని ఉష్ణోగ్రత అంటే ఈ సీజన్లో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైందని చెప్పొచ్చు ఆదివారం నాడు నిన్న ఒక్క రోజు నమోదైన డిగ్రీల సెల్సియస్ చూసుకుంటే కనుక ఆదిలాబాద్లో 46.3 డిగ్రీలు అత్యధికంగా నమోదైతే భద్రాచలంలో 41.2 డిగ్రీల సెల్సియస్ అనేది మనకి క్లియర్ కనిపిస్తుంది ఇక మత్తు మందించి బావిలో పడేసి అనేది మనకి మరొక ప్రధాన అంశం కింద కనిపిస్తుంది ఏదైతే బావిలో మృతదేహాలు కలకలం మనం చూసాము ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ ఏ విధంగా జరిగింది అసలు దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ఆ మిస్టరీ వీడే ఛాన్స్ ఉందా అనేక అనుమానాలు తలెత్తాయి దానికి సంబంధించి అయితే క్లారిటీ వచ్చింది అల్లుడే ఏదైతే మక్సుద్ అంటున్నామో ఆ మక్సుద్ అల్లుడే ఈ విధంగా ప్లాన్ చేసి అందరికి కూడా మత్తు మంది ఇచ్చి బావిలో పడేసినట్టుగా దానికి సంబంధించిన క్లారిటీ అయితే వచ్చింది దానికి సంబంధించిన అంశాన్ని మనం చూసాం ఇక కరోనా లేకుంటేనే అనుమతి రైలు విమాన అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇంతకుముందు మనం ఏదైతే ప్రస్తావించామో అదేవిధంగా రైలు ప్రయాణాలు కానీ బస్సు ప్రయాణాలు కానీ విమాన ప్రయాణాలు కానీ ఏవైనా సరే ప్రయాణికులు కరోనా లక్షణాలు లేకుంటేనే వారిని అనుమతిస్తారు కరోనా లక్షణాలు ఉంటే కనుక అక్కడే ఆపేస్తారనమాట దానికి కూడా క్వారంటైన్ కూడా కాస్త
డేస్ ని సడలించారు లిమిటేషన్ కాస్త కుదించినట్టుగా తెలుస్తుంది 14 డేస్ నుంచి 7 డేస్ కి అంటే హాఫ్ ఆఫ్ ది డేస్ మనకి తగ్గించారు రైట్ ఇక ఆంధ్రజ్యోతి ఏపీ విషయానికి వద్దాం ఆంధ్రజ్యోతి ఏపీలో మనకి ప్రధానంగా కనిపిస్తున్న అంశం ఎల్జీ పాలిమర్ సీజ్ అనేది ప్రాంగణ మొత్తం స్వాధీనం చేయాలని చెప్పి హైకోర్టు చెప్పింది ఏదైతే మా అనుమతి లేకుండా ఆస్తులు ఏవి తరలించొద్దు అసలు స్టెరన్ గేస్ ఎక్కడి నుంచి ఎక్కడ తరలిస్తున్నారు అసలు దేనికి సంబంధించి అనుమతి ఎవరిచ్చారని కూడా హైకోర్టు ప్రశ్నించిన సిచ్యువేషన్ డైరెక్టర్ సహా ఎవరిని లోనికి అనుమతించరాదు దర్యాప్తు కమిటీలు కావాలనుకుంటేనే వెళ్ళొచ్చు కానీ ఏం పరిశీలించారు రికార్డుల్లో చూపించాల్సిందే రాయాల్సిందే మా అనుమతి లేకుండా డైరెక్టర్లు దేశం విడిచి వెళ్ళొద్దు స్టెరన్ తరలింపులకు ఎవరు ఎలా అనుమతించారు అనేది కూడా క్వశ్చన్ చేశారు ఈ అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం ఎందుకు వ్యవహరిస్తున్నాయి నిలదీసిన ధర్మాసనం రేపటిలోగా వివరణకు ఆదేశం అనేది సో ఏ విధంగా చేస్తున్నారు అసలు మీకు ఎటువంటి పర్మిషన్ ఇచ్చారు మనం మనం కూడా చూసాం దక్షిణ కొరియా తీసుకెళ్తున్నారు స్టెరన్ గేస్ సంబంధించి అనేది సో ఎవరిచ్చారు పర్మిషన్ ఎలా తీసుకెళ్తున్నారు అనేది కూడా కోర్ట్ క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్ ఇక బాబు విశాఖ పర్యటన రద్దు నేటి విమాన సర్వీసులు ప్రారంభం రేపటికి వాయిదా వేశారు కాబట్టి ఒక రోజు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఎందుకు ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది అనేది ఏపీ ప్రభుత్వ కోరిక మేరకేనని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు జగన్ సర్కార్ తీరుపై టీడీపీ ఆగ్రహం ఒకరోజు వాయిదా ఎందుకని చెప్పి నిలదీశారు విశాఖ రాకుండా అడ్డుకునేందుకే ఇటువంటి పని చేస్తున్నారని చెప్పి టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డీజీపీ పాస్ ఇచ్చింది ఒక్కరోజు మాత్రమే కానీ రేపు రావాలనుకుంటే మళ్ళీ పాస్ పెట్టుకోవాలి కాబట్టి నేడు రోడ్డు పార్గాన బాబు రాబోతున్నారు అనేది మనకి క్లియర్గా కనిపిస్తున్న అంశం ఇక మళ్ళీ అతిథి భాగ్యం అనేది మరొక ప్రధాన అంశం కింద కనిపిస్తుంది తిరుమలలో డోనర్ కాటేజీల రాజకీయం ఆరంభం అనేది మరొక ప్రధాన అంశం కొండపై కొత్త వాటికి అనుమతి లేదు రాజకీయ ఒత్తిళ్లతో మరమ్మతుల బాట 8 కాటేజీల కేటాయింపు చాప కిందకు కదులుతున్న ఫైల్ అనేది మరొక ప్రధాన అంశం ఇక ఏదైతే పాట్నా రైల్వే స్టేషన్లో భౌతిక దూరం మరచేసిన ఇది క్వారంటైన్ టైం అంటే మనం ఏదైతే ప్రికాషన్స్ తీసుకున్నామో కరోనాను కట్టించడానికి అదా లేదంటే నార్మల్ టైంలో కూడా ఇంత కిక్కిరిసి జనం ఉంటారా రైల్వే స్టేషన్లో అని చెప్పి మనకి అర్థం కాని సిచ్యువేషన్ ఏమాత్రం మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా మాస్క్ లేకుండా ఏమీ లేకుండా వలస కార్మికులు పరుగులు పెడుతున్నారు సో ఈ విధంగా ఉంటే మనం ఏ విధంగా కరోనాను కట్టడి చేయవచ్చు అనే సిచ్యువేషన్ ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ విషయానికి వద్దాం ఆంధ్రజ్యోతి తెలంగాణలో మన ప్రధానంగా కనిపిస్తున్న అంశం కృషి మీదే వ్యూహం మాది అనేది ప్రస్తుత ప్రణాళిక వానాకాలానికి పరిమితం అనే అంశం మనం చూస్తున్నాం ఇక మరో 4 మృతి కొత్తగా 41 మంది కరోనా పాజిటివ్ COVID-19 పాజిటివ్ వచ్చింది ఇక గ్రేటర్ 23 మందికి రంగారెడ్డిలో ఒకరికి సో ఎన్ని కేసులు నమోదైనా సరే మనకి ఎక్కువగా కనిపిస్తున్న కేసులు హైదరాబాద్ పరిధిలోనే మనకు కనిపిస్తున్నాయి జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 11 మందికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది అని ఇక కరోనా లక్షణాలు లేకుండానే నేరుగా ఇంటికి లేదంటే లక్షణాలు ఉంటే కనుక క్వారంటైన్కి పంపిస్తామని చెప్పిన సిచ్యువేషన్ రైట్ ఇక సాగునీటి హత్య చేయించింది అల్లుడే ఏదైతే బావిలో 9 మృతదేహాలకు సంబంధించి మనం మిస్టరీగా ఉత్కంఠగా ఎదురు చూసాము దానికి సంబంధించి మిస్టరీని కూడా వీడిపోయిందని చెప్పొచ్చు పోలీసులు ఛేదించారని చెప్పొచ్చు కూల్ డ్రింక్స్లో నిద్ర మాత్రలు కలిపారు బ్రతకుండగానే బావిలో పడేశారు అనేది ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం నమస్తే తెలంగాణ మన ప్రధానంగా కనిపిస్తున్న అంశం దండుల రైతన్న దండోరా వేస్తుండు అనేది సాగు మాటే తమదని సాగుతూ చూపిస్తామని ఏదైతే గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం సీఎం కేసీఆర్ వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎటువంటి అంటే ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు అనేది ఎటువంటి పంటలు వేయాలని కానీ రైతులు ఎటువంటి సూచనలు తీసుకోవాలని కానీ క్లియర్గా చెప్తా ఉన్నారు ఊరెనక ఊరు కదిలింది ఉమ్మడిగా ప్రతిజ్ఞ చేసిన నియంత్రిత సాగుకు 75 గ్రామాల మద్దతు సిద్దిపేటలో సంచలనం అనేది ఇక ధీమాతో రైతు కుటుంబాలు మనం కూడా చూసాం రైతులు ప్రతిజ్ఞ చేయడము ఏదైతే కేసీఆర్ చెప్తున్నారో సీఎం కేసీఆర్ చెప్పితే మేము చేస్తామని చెప్పి రైతులందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తున్నారు ఏదైతే పంటలు చెప్తారో ఆ పంటలనే సాగు చేస్తామని చెప్పి సో ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇక వెలుగు విషయానికి వద్దాం వెలుగులో మనం ప్రధానంగా కనిపిస్తున్న అంశం బంగారం పిరం అనేది మనకు కనిపిస్తుంది తులం కాస్ట్ 45,000 పైగానే అనేది రేట్ ఎందుకు పెరిగిందంటే కరోనా ఎఫెక్ట్తో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం ఏర్పడింది గోల్డ్పై పెరుగుతున్న ఇన్వెస్ట్మెంట్లు కొన్నేళ్లుగా తగ్గుతున్న ప్రొడక్షన్ కూడా మనకు తగ్గుతుంది లాక్డౌన్తో మూతపడిన గనులు అనేది అదేవిధంగా డాలర్తో రూపాయి ఎక్స్చేంజ్ రేట్ తగ్గిపోవడం అమెరికా చైనా మధ్య లొల్లి ఎఫెక్ట్ క్రూడ్ ఆయిల్ రేట్లు పడిపోవడం షేర్ మార్కెట్ల నుంచి గోల్డ్ వైపు మళ్ళుతున్న పెట్టుబడులు భవిష్యత్తు కోసం గోల్డ్ బిస్కెట్లు కాయిన్స్ ఇప్పటి నుంచి కొనుగోలు చేయడం బట్టే గోల్డ్ రేట్ ఇంతవరకు పెరుగుతుంది 50,000 మార్క్ను క్రాస్ చేయించు అనేది కూడా మనకి తెలుస్తున్న సిచ్యువేషన్ సో ధర ఇంకా పెరగచ్చు అనేది ఎప్పుడైతే వస్తుందో ఇంకా మన ప్రజలు ఏంటంటే ఎంత బంగారం రేటు పెరిగినా సరే కొనుగోలుకే మొగ్గు చూపుతుంటారు సో ఇంకాస్త పెరుగుతుందేమని చెప్పి ఇప్పుడే కొనుగోలు స్టాక్ పడడంతోనే ఈ బంగారం రేట్ కూడా పెరుగుతున్న సిచ్యువేషన్ రైట్ మొత్తంగా చూసుకుంటే కనుక ఇవి